हेलो अंडी, वेलकम टू क्रेजी किड्स किचन। ई रोज अयिते नेनु मीकु सिंपल गा चिकेन फ्राई एला चेयालो चूपिस्तानु। फस्ट अयिते पैन पेट्टुकोनी 3 स्पून्स ऑयल वेसुकोवाली। ऑयल वेडैन तर्वात इलागा फस्ट साल्ट पेट्टेसि मैरिनेट चेसिन चिकेन नि पैनलो वेसुकोवाली। वेसि दानि वेंटने मूत पेट्टेसेयाली। మూత పెట్టేస్తే మనకి వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే చికెన్ అంతా మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మనం సిమ్లోనే పెట్టాలి, హైలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. సిమ్లో ఉంటానే అలా మెల్లిగా చికెన్ అది ఉడుకుతుంది. ఉడికిన చికెన్ని ఫస్ట్ ఇలా మధ్యలో ఒకసారి గరిటతో కలపాలి. కలిపి మనకి ఇంకా చాలా వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. చూస్తే ఆల్మోస్ట్ మనకి చూడండి వాటర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ తెలుతూ ఉంది. ఈ టైంలో ఒకసారి మనం బాగా గరిటతో తిప్పుకోవాలి. ఇప్పుడు చికెన్, ఇప్పుడైతే మనం చికెన్కి మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చి అందులో కొంచెం 1 స్పూన్ కారం వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకుని అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసి తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా వేయాలండి. ఇప్పుడైతే కారం వేసాం కదండి, ధనియాల పొడి అలానే మసాలా పౌడర్ రెండు కూడా వేసి మనం మంచిగా గరిటతో కలపాలి. అప్పుడండి మనకి మసాలా అనేది పీసెస్కి పట్టి మంచిగా బాగుంటుంది, చికెన్ టేస్టీగా ఉంటుంది. మనం కారం వేసిన వెంటనే కట్టేయకూడదండి, అలా దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ కారం మసాలా పౌడర్ అన్నీ దానికి పట్టి మంచి టేస్టీగా అనిపిస్తుంది. నేను సాల్ట్ ఎందుకు వేయలేదంటే అండి, ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అప్పుడే సరిపడా సాల్ట్ పసుపు వేసుకుని పెట్టుకున్నాను. అది ఇప్పుడు వేస్తే ఎక్కువైపోతుందని వేయలేదండి. ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.